నాలుక కథ ది స్టోరీ ఆఫ్ టంగ్. పూర్వకాలంలో ఒక రాజు ఒక చిత్రలేఖనం పోటీ పెట్టాడు. ప్రపంచంలో అత్యంత గొప్ప వస్తువు ఏదో చిత్రం గీయమన్నాడు. రాజు కదా, బహుమతి భారీగా ఉంటుందని ఆశించి తండవ తండాలుగా చిత్రలేఖకులు వచ్చి బొమ్మలు గీశారు. జలపాతాలు, ప్రకృతి, కొండలు, అడవులు, జంతువులు, తాజ్మహల్ లాంటి కట్టడాలు, ఒకటేమిటి భూమి మీద ఉన్నవన్నీ గీశారు. ఒక చిత్రకారుడు నాలుగు బొమ్మ గీశాడు. దీనంతటి గొప్ప వస్తువు భూమి మీద లేదు అని క్యాప్షన్ పెట్టాడు. అన్నీ చూస్తూ రాజు ఇక్కడ ఆగాడు. ఇదేంటి అన్నాడు. నాలుగు రాజా, నోరు మంచిదైతే ఊరు మంచిదన్నారు కదా, నాలుగు చేయలేని అద్భుతం లేదు రాజా అన్నాడు. రాజు మెచ్చి ఈ లైన్ డయాగ్రామ్కు మంచి బహుమతి ఇచ్చి పంపాడు. మరుసటి సంవత్సరం ఇంకో థీమ్ మీద చిత్రలేఖనం పోటీ పెట్టాడు ఆయన. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వస్తువు ఏదని థీమ్ ఇచ్చాడు. మరలా చిత్రకారులు గుంపులు గుంపులుగా వచ్చారు. యుద్ధాలు, కరువులు, భూకంపాలు, తుఫాన్లు, కరోనా, రోడ్డు ప్రమాదాలు, ఇలాన్నీ అన్ని ఘోరాలు గీశారు. మన నాలుగు గీసిన ఆయన మరలా వచ్చాడు ఈ సంవత్సరం కూడా. అదే బొమ్మ, అయితే ఫ్రేమ్లో కొన్ని గీతలు కాస్త సవరించాడు. దీనంత ప్రమాదకరమైన వస్తువు లేదు అని కింద క్యాప్షన్ పెట్టాడు. ఈ బొమ్మ దగ్గరికి వచ్చారు రాజు. అరే బొమ్మ అదే, గీసినోడు అతడే, క్యాప్షన్ వేరంతే. రాజుకి కోపం వచ్చింది. ఏ తమాషగా ఉందా, పోయినేడాది బహుమతి కొట్టుకెళ్ళావు, మరలా అదే బొమ్మ, అదే ఫ్రేము, మరలా ప్రైజ్ కొట్టుకెళ్ళడానికి వచ్చావని గద్దించాడు. అప్పుడు అతను ఆ బొమ్మ గీసిన అతను ఏమన్నాడంటే, నువ్వు రాజు అయితే ఉడికి లెక్క, తొక్కలో పోటీ ఒకటి పెట్టావు, బొమ్మ గీశాను, బహుమతి ఇస్తే ఇవ్వు, లేకపోతే నోరు మూసుకుపో, అంతేగాని నా బొమ్మ నొంక పెట్టావంటే మర్యాద దక్కదన్నాడు చిత్రకారుడు. రాజుకు ఎర్రెక్కింది. రే బొట్లారా, ఈ లాక్కెళ్ళండి, రేపు ఉరి తీసేయాల, నన్నే తిడతాడా, రంకెలేశాడు రాజు. ఏం తమాషగా ఉందా, పోటీకి వస్తే ఉరేస్తారా, నువ్వేం రాజువి అన్నాడు చిత్రకారుడు. రాజు బుసలు కొట్టాడు. అప్పుడు చిత్రకారుడు రాజుకు నమస్కరించి, రాజా మన్నించండి, గంట క్రితం వరకు నేను మామూలు చిత్రకారుణ్ణి, ఇప్పుడేమో రేపు పొద్దున ఉరి శిక్ష ఎదుర్కోబోయే నేరస్తుని అన్నాడు. ఇదంతా ఎలా జరిగిందనుకుంటున్నారు రాజా, నా నాలుగు వల్లనే కదా, ఈ వస్తువు ఎంత ప్రమాదకరమైందో మీ ముందు నిరూపించడానికి ఈ మాటలన్నాను, ఇప్పుడు చెప్పండి రాజా, దీని అంత ప్రమాదకరమైంది ఇంకేముంది అన్నాడు. రాజుకు లైట్ వెలిగింది. భేష్, అద్భుతం, ఈ బొమ్మదే మొదటి బహుమతి అన్నాడు. రాజుకు తలకాయింది కాబట్టి చిత్రకారుడు తలకాయ అతని మెడకాయ నిలబడింది. మెదడు మోకాల్లోనో అరికాల్లోనో ఉండే పాలకులు అయి ఉంటే చిత్రకారుడి మరణం ఆ క్షణంలోనే ఖరారు అయి ఉండేది.